Telangana BJP Chief Kishan Reddy Matladutunnaru live chuddam. ప్రజలను దోచుకున్నారు, తెలంగాణ సంపద దోచుకున్నారు. జలయజ్ఞం పేరుతో కాంగ్రెస్ పార్టీ, కాళేశ్వరం పేరుతో కేసీఆర్ తెలంగాణ సంపదను దోచుకున్నటువంటి చరిత్ర మనం చూస్తూ ఉన్నాం. కాంగ్రెస్ హయాంలో ఇసుక మాఫియా, బీఆర్ఎస్ హయాంలో ఇసుక మాఫియా, కాంగ్రెస్ హయాంలో ల్యాండ్ మాఫియా, బీఆర్ఎస్ హయాంలో ల్యాండ్ మాఫియా, కాంగ్రెస్ హయాంలో బెల్ట్ షాపులు, టీఆర్ఎస్ హయాంలో బెల్ట్ షాపులు, కాంగ్రెస్ హయాంలో మైనింగ్ మాఫియా, కేసీఆర్ హయాంలో మైనింగ్ మాఫియా, కాంగ్రెస్ హయాంలో అవినీతి కుంభకోణాలు, కేసీఆర్ హయాంలో అవినీతి కుంభకోణాలు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ, ఈ రెండు పార్టీలు ఈ రాష్ట్రంలో మరి అవినీతిని పెంచి పోషించారు, ప్రజాధనాన్ని దోపిడీ చేసిన విషయం మనకు తెలుసు. అందుకే భారతీయ జనతా పార్టీ ఈరోజు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఈరోజు ప్రజలు కోరుకుంటున్నారు, నరేంద్ర మోడీ లాగా కేంద్రంలో ఏ రకంగా నీతివంతమైనటువంటి పరిపాలన ఇచ్చారో ఈ రాష్ట్రంలో కూడా ఒక నీతివంతమైనటువంటి పరిపాలన రావాలని కోరుకుంటున్నారు, ఒక సమర్థవంతమైనటువంటి పరిపాలన రావాలనుకుంటున్నారు. సమర్థత అంటే అవినీతికి పాల్పడడం కాదు, ప్రతిపక్ష పార్టీల మీద దుర్మార్గాలు చేయడం కాదు, నిర్బంధం పెట్టడం కాదు, ఒక ప్రజాస్వామ్య పద్ధతిలో తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఒక నీతివంతమైనటువంటి, ఒక ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి, ఒక మంచి పరిపాలన తెలంగాణ ప్రజలకు అందించేటువంటి లక్ష్యంగా మా యొక్క ఎన్నికల ప్రణాళిక రూపొందించాము. అంతేకాదు, టీఆర్ఎస్ హయాంలో ఇటీవల వచ్చినటువంటి బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా గత 10 సంవత్సరాలుగా జరిగినటువంటి అన్ని అవినీతి కుంభకోణాల మీద సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జితో పూర్తి స్థాయిలో విచారణ జరిపించి దోషులకు శిక్ష పడే విధంగా కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటాం. అది కేసీఆర్ కుటుంబ సభ్యులు కావచ్చు, బీఆర్ఎస్ మంత్రులు కావచ్చు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కావచ్చు, మరొకరైనా కావచ్చు, ఏ ఒక్కరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నది ఇది, మేము కష్టపడి తెచ్చుకున్నటువంటి తెలంగాణను బీఆర్ఎస్ నాయకులు కేసీఆర్ నాయకత్వంలో దోపిడీ చేశారనేటువంటిది ఈరోజు తెలంగాణ ప్రజలు బాధపడతా ఉన్నారు. కాబట్టి తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఖచ్చితంగా ఈరోజు మేము సుప్రీంకోర్టు రిటైర్ జడ్జితే దర్యాప్తు చేస్తాము. అంతేకాదు, ఒక డబల్ ఇంజన్ సర్కార్ ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి, ఈ రాష్ట్రం ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యలు, అది జాతీయ రహదారులు కావచ్చు, లేక పంచాయతీరాజ్ రోడ్లు కావచ్చు, లేక పీడబ్ల్యూడి రోడ్లు కావచ్చు, ఏవైనప్పటికీ కూడా రహదారులు అభివృద్ధి జరగాలంటే, విద్యా వ్యవస్థ మెరుగుపడాలంటే, వైద్య వ్యవస్థ మెరుగుపడాలంటే, సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి జరగాలంటే, మిగిలిపోయినటువంటి సాగునీటి ప్రాజెక్టులు గట్టెక్కాలంటే, ఉపాధి అవకాశాలు మెరుగుపడాలంటే, మరింత పెట్టుబడులు రావాలంటే అది డబల్ ఇంజిన్ సర్కార్ ఉంటేనే బయటపడతాము, కేంద్ర ప్రభుత్వ సహకారం ఉంటేనే బయటపడతాము. ఎందుకంటే ఈరోజు కోలుకోలేనటువంటి ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని కోలుకోలేని విధంగా ఆర్థిక మూలాలను టీఆర్ఎస్ పార్టీ దెబ్బతీసింది. ఈరోజు 1వ తేదీ జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉన్నది, భూములు అమ్ముకుందే ప్రభుత్వం నడపలేనటువంటి పరిస్థితి, ఔటర్ రింగ్ రోడ్డు
30 సంవత్సరాలకు అమ్ముకుందే ప్రభుత్వం నడుస్తున్న పరిస్థితి.